చితిలోకానెను ఈ బంధం ఏది పాపం ఏది శాపం విధికి లేదు కారుణ్యం మీ చెంబు ఎవరమ్మా నువ్వు? నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని. ఓ, అదెలా వాయిస్తున్నారు? ఏది ఆ పెట్టెని? సంగీతానికి కళ్ళు కనిపించకపోయినా పర్వాలేదు, చెవులే వినిపించాలి. ఇలారా, కూర్చో. ఆ రోజే మా తమ్ముణ్ణి ఆఖరిసారిగా చూశాను. ఆ కళ్ళు లేని పంతులు గారు కూడా ఊరొదిలి వెళ్ళిపోయాడని అందరూ అనుకున్నారు. అమ్మ చనిపోయిన 3 రోజుల తర్వాత వార్త తెలిసి మావయ్య వచ్చాడు. టెలిగ్రామ్ టైం కందుండదు. చెల్లెలంటే ప్రాణమిచ్చే ఆయన కడసారి చూపు కూడా నోచుకోలేకపోయాడు. తిండి తిప్పలు లేకుండా పిచ్చి పట్టినట్టుగా కొన్నాళ్లు మావళ్ళలోనే తిరిగాడు. ఆ తర్వాత నన్ను తీసుకుని ఊరికి వెళ్ళిపోయాడు. భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా, భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా, జయం మనది గెలుపు మనది విజయమే వరించురా, జయం మనది గెలుపు మనది విజయమే వరించురా, స్వార్థ పరుల పీక నులిమి పాతి పెట్టి వేయరా, స్వార్థ పరుల పీక నులిమి పాతి పెట్టి వేయరా, జయం మనది గెలుపు మనది విజయమే వరించురా, జయం మనది గెలుపు మనది విజయమే వరించురా, భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా, భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా. ఆ చిన్న కుర్రాన్ని పట్టుకుని మిలిటరీ అతను ఎన్ని తిప్పులు పెడుతున్నాడో చూడు. చెల్లెలు కొడుకు తనకులాగా మిలిటరీలో ఏమైనా చేర్పిస్తాడో ఏమో. పాపం, వారి చెల్లెలు పోయిన దగ్గర నుంచి ఆయన ఎవరితోనూ మాట్లాడటమే లేదు. ఏం బాబు, అతను ఎవరన్నది ఇంకా తెలియలేదా? ఎలా మామ, ఆ దుర్మార్గుడు గురించి నాకు వివరాలే తెలియవే. రాము ఒక్కడికే తెలుసు, వాడే కనుక్కోవాలి. అందుకే వాణ్ణి తయారు చేస్తున్నాను. ఏదో ఒకరోజు వాణ్ణి పట్టుకుంటాడు. భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా, భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా, జయం మనది గెలుపు మనది విజయమే వరించురా, జయం మనది గెలుపు మనది విజయమే వరించురా. వాడి మొహం జ్ఞాపకం ఉంది కదా, మర్చిపోవు కదా. 1 2 3